నేను ఒకటే మాట మీకు మనం చేస్తాను. ఉద్యమ సందర్భంలో అనేక మంది కవులు రాసినారు. పాలమూరు జిల్లా బాధలు, బొంబాయి బస్సుల గోదలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, గంజి కేంద్రాలు, ఆ పాలమూరులో ఊళ్ళు పాడివైపోయినాయని, పల్లెలు ఎడారులైనాయని, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులో అన్నటువంటి పాట మనం విన్నాం. నిజంగా నేను దళిత బంధు కార్యక్రమం కోసం పాటలు రాసే టైంలో మన కవి గోరెటి వెంకన్న గారు, ఇతర కవిమిత్రులు, మన సాహిత్యం గారు రసమయి బాలకృష్ణ గారు చాలామంది కూర్చొని రాస్తాము. రాసే టైంలో పాలమూరు విషయం జ్ఞాపకం వచ్చి నేనే చెప్పిన నీ లైన్లు కూడా రాయండి, ఇప్పుడు బాగుంటుంది. ఆ మార్పు వచ్చింది పాలమూరులోంచి. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో రాసుకున్నటువంటి పాడుకున్నటువంటి పాటలు పోయి బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి మిషన్ కాకతీయతోని చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ బయట కప్పుకున్నదని రాశారు. పల్లేరు గాయల నుంచి పచ్చని పంట చేయతోని పాలమూరు తల్లి ఈరోజు బయట కప్పుకొని ఆనందంగా ప్రవశిస్తుందని చెప్పి రాశారు. మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రికి సంబంధించిన కార్యక్రమానికి నేను గద్వాల వెళ్తే కావాలని చెప్పి ఆ శాసనసభ్యులను, గౌరవ మంత్రివర్యులను, ఆ జిల్లా నాయకులను బస్సులో నాతో పాటు కూర్చోబెట్టుకొని హైదరాబాద్ నుంచి గద్వాల వరకు కావాలని చెప్పి ప్రయాణం చేసాం. ఆ కోతలు కోసే మిషన్లు, హార్వెస్టర్లు, వరి కుప్పలు, ఆ ధాన్యం రాసులు చూసి చాలా సంతోషపడ్డాం. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను అనేక సందర్భాల్లో తిరుగుతూ పాలమూరులో చివరికి అడవి కూడా బక్కబడ్డదయా, చెట్లు బక్కబడ్డాయని చెప్పి బాధలు పడ్డాం. కృష్ణ తుంగభద్ర మధ్య ఉండేటువంటి నడిగడ్డలో దుస్థితిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాం, ఏడ్చిన మిట్టలు. నల్గొండ జిల్లాలో కూడా ఫ్లోరైడ్ నడుము వంగిపోయిన పిల్లలను చూసి మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో కూడా కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాం. అట్లా అనేక రకాల పరిస్థితులను అధిగమించి దేశానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం. అప్పుడప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, చాలామంది ముఖ్యమంత్రులు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, చాలా అసాధ్యం అనుకున్న పనులన్నీ మీరు అద్భుతంగా ఇక్కడ చేసినారని వాళ్ళు చెప్పినారు. అద్భుతం అంటే అనేక విషయాలు. ఇంతకుముందు మిత్రుడు సుధీర్ రెడ్డి, మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు, నాతో పాటు ఆ మెట్రో రైల్ కోసం పోతూ ఉంటే పతుల్లగూడలో ఏ విధంగా శ్మశాన వాటిక ఒక అద్భుతం నిర్మించినాం, తమరుగుడబడిన రాణిస్తారని చెప్పి అది చేసిన పైనని నాకు వాళ్ళు చెప్పినారు. అంటే ఎటువంటి పద్ధతులలో, ఎటువంటి సంస్కారయుతమైన పద్ధతులలో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకొని పోయినామో అది యావత్తు దేశానికి ఆదర్శమైంది. ఎన్నడు యువలం కూడా స్థాయి అనుకోలేదు. స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన ఇటీవల కాలంలో ఒక సామాన్య కార్యకర్తలాగా నాకు ఒకటికి 4 సార్లు 10 సార్లు ఫోన్లు చేసి మాట్లాడి తను స్వయంగా వచ్చి లేదా నన్ను రప్పించుకొని వారి ఛాంబర్లో కావచ్చు, నా ఛాంబర్లో కావచ్చు మాట్లాడి ఒక 2-3 లిఫ్ట్లు ప్రారంభిస్తే మధ్యలో ఉండే ఒక ప్లేస్లో తను ఒక క్యాంప్ ఆఫీస్లాగా పెట్టించుకొని రోజు మానిటర్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు. అంటే ఇంత దీక్షతోని, పట్టుదలతోని ఎక్కడి వాళ్ళక్కడ అట్లాంటి పనులు చేస్తేనే ఈరోజు మనకు కనపడుతున్న తెలంగాణ సాకారం అవుతూ ఉంది.